నెల్లూరు నగర పరిధిలోని 18వ డివిజన్ హరినాథపురంకు చెందిన చింగి శ్రీనివాసులు రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు నగరం సంతపేటలోని మంత్రి ఆనం నివాసంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా అన్న క్యాంటీన్ పథకానికి 100,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డిని ఆనం ప్రత్యేకంగా అభినందించారు. తాను తనువు చాలించేంత వరకు తన వంతుగా ప్రతి ఏడాది 15 100,000 రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందజేస్తానని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టీడీపీ నాయకులు ఆనం రంగమయ్యూర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా శ్రీధర్కి అత్యంత సన్నిహితుడు చిమిగా శ్రీనివాసులు రెడ్డి, మా స్వగ్రామం, మా తల్లిగారి ఊరు చింతారెడ్డిపాళెం వాళ్ళది, నెల్లూరులో కాపురం ఉంటున్నాడు. 100,000 రూపాయలు ఈ యొక్క అన్నా క్యాంటీన్ల డిపాజిట్ నిధికి 1,00,000 రూపాయలు ఆయన డిపాజిట్ చేస్తున్నారు. ఆ చెక్కు ఇవాళ ఎమ్మెల్యే గారు, నేను, అట్లాగే మా కృష్ణారెడ్డి గారు, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, జ్ఞానాన్ని ఏమన్నా ప్రసాదించు. తప్పకుండా. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.